వెల్కమ్ టు 69 న్యూస్. పెద్దపల్లి జిల్లా ముత్తార మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ కాలనీలో విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదంటూ విద్యుత్ శాఖ అధికారులు గత నెల రోజుల క్రితం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో గత నెల రోజుల నుండి కాలనీ వాసులు అంధకారంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతుండటంతో వారి చదువులకు ఆటంకం కలుగుతుందని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ బకాయిలను మాఫీ చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని వారు కోరారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు, దళిత సంఘాలు భారీగా ర్యాలీ నిర్వహించి విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. తెలంగాణలో దళితులకు కరెంటు కష్టాలు. పెద్దపల్లి జిల్లా ముత్తార మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ కాలనీకి విద్యుత్ సరఫరా నిలిపివేసిన విద్యుత్ అధికారులు. దళితులు విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదంటూ సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు నెల రోజుల క్రితం కరెంటు నిలిపివేశారు. దీంతో ఎస్సీ ఎస్టీ కాలనీ ప్రజలు చీకట్లో మగ్గుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులకు కూడా కరెంటు కోత తప్పని పరిస్థితి ముత్తార మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పాత బకాయిలను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ కాలనీ ప్రజలకు విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాలని దళితుల ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తూ ధర్నాలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారం కోసం దళితులకు ఉచిత కరెంటు ఇస్తామని నమ్మబలికి గెలిచాక బిల్లులు చెల్లించాలంటూ విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఎంతవరకు న్యాయమని దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి 30,000 నుండి 70,000 వరకు కరెంటు బిల్లులు ఉన్నాయని, ఈ బిల్లులు చెల్లించే పరిస్థితుల్లో తాము లేమని, రెక్కాడితే గాని డొక్కాడని దళిత బిడ్డలమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని ఎస్సీ ఎస్టీ కాలనీ ప్రజలు వేడుకుంటున్నారు. విద్యుత్ పాత బకాయిలను వెంటనే మాఫీ చేయాలి. కరెంటు సరఫరాను వెంటనే ఏర్పాటు చేయాలి. కరెంటు సరఫరా వెంటనే ఎస్సీ కాలనీ కరెంటు సరఫరా వెంటనే. దళితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. దళితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. రద్దు చేయాలి పాత బకాయిలు వెంటనే. రద్దు చేయాలి కరెంటు పాత బకాయిలు వెంటనే. ఇవ్వాలి కరెంటు సరఫరా వెంటనే. ఇవ్వాలి ఎస్సీ కాలనీ కరెంటు సరఫరా వెంటనే. దళితులతో చెరగాటమా, దళితులతో చెరగాటమా. నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. రద్దు చేయాలి విద్యుత్ పాత బకాయిలు వెంటనే. చేయాలి పాత బకాయిలు వెంటనే. ఇవ్వాలి దళితకాలని కరెంట్ సరఫరా వెంటనే. ఇవ్వాలి దళితకాలని కాలని కరెంట్ సరఫరా వెంటనే. పాత బకాయి బిల్లు వెంటనే. రద్దు చేయాలి పాక బకాయి బిల్లు వెంటనే. రద్దు చేయాలి పాక బకాయి బిల్లు వెంటనే. దళితుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య. దళితులపై కరెంటు అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. దళితులపై కళ్ళపై కరెంటు అధికారుల దౌర్జన్యం నశించాలి. పాత బకాయిలను వెంటనే.
ఉండలేని పరిస్థితి పిల్లలు కుటుంబ సభ్యులు ఇదంతా ఎట్లా గడిపే పరిస్థితి మీరు రాజే ఏమని యంత్రంగా మీరు స్మరించండి. ఆరు గతంలో ఎప్పుడు వీళ్ళు మీడియాలో అంతగట్టి మీరు ఎప్పుడు ఇలా బిల్లు అడగలేదు ఈ 5-10 సంవత్సరాలు ఎప్పుడు బిల్లాలి ఈ 2-3 నెలల నుండి ఒక్కొక్కరికి 90 వస్తుంది ఒకరికి 80 వస్తుంది ఒక నెల 12 వస్తుంది అంటే ఆ బిల్లు వేరియేషన్ ఉన్నది కరెక్ట్ లేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో 80,000-90,000 కట్టుమని రోజు గుండా చేసుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పుడు పాత భాగ్యాన్ని వేసి 2 వెంట్రుకలు కట్టుమంటారు అంటే అప్పుడు ఒకటి గత 10 సంవత్సరాలుగా మాకు ఇక్కడికి అధికారులు ఎవరు వచ్చి కరెంటు బిల్లులు అడగలేదు కరెంటు మీటర్లు పెట్టినప్పుడు కూడా మేము వ్యతిరేకించాం ఆ వ్యతిరేకించింది ఎందుకంటే ఆ మీటర్లు పెట్టిందంటే ఖచ్చితంగా వీళ్ళు బిల్లు అడిగకపోతారు మళ్ళీ ఏదో లిమిటేషన్ పెడతారనే మేము వద్దాం వద్దన్నప్పటికీ ఈ గ్రామ పరంగా ఎంత వినియోగం చెందుతుంది కరెంటు ఎంత ఖర్చు అవుతుందని మేము కనుక్కోవడానికి మాత్రమే మీటర్లను ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు చెప్పడంతో ఇప్పుడు వాళ్ళు అట్లా చెప్పడంతో మా అమాయక జనాలు నమ్మారు నమ్మిన తర్వాత ఏమైందనంటే ఆ కరెంటు బిల్లులు ఈ 10 ఏళ్ల నుంచి ఎప్పుడు అడగలేదు ఇప్పుడు బిల్లు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు బిల్లు చిట్లేవు ఇప్పుడు ఏకైకిన గత నెల నుంచి కరెంట్ అధికారులు వస్తున్నారు ఇగో ఈ చిట్టీలు తీసుకోరని చెప్పలేదు చిట్టీలు తీరా చూసేసరికి అమాంతం అయ్యి 20,000 నుంచి 90,000 వరకు ఉంది ఒక్కొక్క ఇంటికి అంటే 20,000 నుంచి 90,000 అంటే ఒక 200 కుటుంబాలు ఎస్సీ ఎస్టీలో వార్డు మెంబర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నాను గత 10 ఏళ్లుగా మాకు ఇక్కడ ముత్తారం మండల కేంద్రంలో ఈ దళితులకు కానీ గిరిజనులకు కానీ మాకు ఎప్పుడు కూడా మేము కరెంటు బిల్లులు కట్టలేదు కరెంటు బిల్లులు కట్టమని కూడా ఏ అధికారి కూడా మా దగ్గరికి వచ్చిన దాఖలాలు లేవు కరెంటు బిల్లులు కట్టమని చెప్పలేదు కానీ వాళ్ళైతే వచ్చి ఇక్కడికి వచ్చి మీటర్లు పెట్టారు ఆ మీటర్లు పెట్టేటప్పుడు కూడా మేము ప్రతిఘటించాం ప్రతిఘటించినా కూడా వాళ్ళు ఏమని చెప్పారంటే 10 ఏళ్ల క్రితం ఇది ముత్తారంలో ఎంత కరెంటు ఖర్చు అవుతుందో జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే మేము మీటర్లను బిగిస్తున్నాము మీకు ఎలాంటి ఇబ్బందులు జరగవు మీకు ఆల్రెడీ సప్లైన్ బిల్లులు వస్తాయి కాబట్టి వాటిని ఫ్రీగా మీరు వాడుకోవచ్చు అటువంటిది ఏం లేదని వాళ్ళు ఈ 10 ఏళ్ళలో కూడా మాకు మీటర్లు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు మీటర్ బిల్లులు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు ఆ కరెంటు బిల్లులు ఇయ్యనందుకు మా వాళ్ళు కూడా ఇక్కడ మామూలుగా అవగాహన లేమితో మామూలుగా వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు కాకపోతే ఈరోజు గత 2 నెలలుగా 1 నెల క్రితంగా వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి కరెంటు అధికారులు ఖచ్చితంగా మీరు ఇంత బిల్లు పే చేస్తేనే మీకు కరెంటు వస్తుంది లేకపోతే రాదు అని మమ్మల్ని బెదిరించడం జరిగింది దాంతోపాటు వాళ్ళు కరెంటును మొత్తానికే తీసివేశారు ఈ 15 రోజులుగా మా ఇళ్లలో నరక యాతన అనుభవిస్తున్నాం మా దళితులుగా ఇక్కడ పిల్లలు మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ దోమలు గుట్టి అనారోగ్యానికి గురవుతున్నారు అదే విధంగా ఇక్కడ పాములు తేళ్లు వచ్చేదంటే మాకు దిక్కు లేదు దిశ లేదు ఎవరు లేరు ఇక్కడ మాకు ఈ కరెంట్ అధికారులు చేసినటువంటి ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలతోని మేము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఈ ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి మేము అందరికీ వేడుకున్నాం జెడ్పీ చైర్మన్ గారికి కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్న మండల అధికారులకు కానీ మండల ప్రజాప్రతినిధులకు కానీ అందరి దృష్టికి తీసుకెళ్లాం అందరి దృష్టికి తీసుకెళ్లిన తర్వాతనే ఇప్పుడు మేము ఇలాంటి నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈ నిరసన కార్యక్రమాలు కూడా మాకు చేసే ఉద్దేశం కాదు మాకు కావాల్సిందల్లా మాకు ఇంకేదో 3 ఎకరాల భూమి అడుగుతలేము మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అడుగుతలేము మాకు కావాల్సిన హక్కులు మాకు ఇన్ని రోజులు ఉన్న హక్కులను మాత్రమే మేము అడుగుతున్నాం ఆ ఉన్న హక్కులలో భాగంగా ఏంటిదనంటే మాకు పాత బకాయిలు మొత్తం మాఫీ ఇవ్వాలి ఈ మాఫీ చేయమని కూడా అడగడానికి కారణం ఉన్నది ఏదైతే ఈ అధికారులు 15 ఏళ్లుగా ఎవరు కూడా రాకుండా కరెంటు బిల్లులు మాకు ఇవ్వకుండా ఆ నిర్లక్ష్య వైఖరి వాళ్ళు చేసినందుకు గాను నిరసనగా మాకు ఈ పాత బకాయిలను వెంటనే మాఫీ చేయాలి ఇక నుంచి ఏదైతే కరెంటు మాకు నిలిపివేశారో ఇక నుంచి రెగ్యులర్ గా కరెంట్ ఇచ్చిందంటే మేము కూడా రెగ్యులర్ గా బిల్లులు కట్టుకోవడానికి రెడీ ఉన్నాం ఏదైతే బియాండ్ 100 యూనిట్స్ మాకు దాటిందనంటే ఖచ్చితంగా మేము బిల్లులు పే చేస్తాం కాకపోతే 100 యూనిట్ల లోపు ఖర్చు చేసుకున్న వాళ్ళకు మాత్రం ఫ్రీగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం రెండోది ఈ క్షణంలో ఈ 15 రోజులుగా ఎలాంటి మాకు ఇబ్బంది ఇప్పటి వరకు జరగలేదు ఇక నుంచి కూడా ఇంకా ఇలానే కరెంటు వాళ్ళు ఇట్లనే నిర్లక్ష్యం చేసి కక్ష సాధింపు చర్యలతోని దళితుల మీద వివక్షతోని ఇటువంటి ప్రయత్నాలు ఏదైనా చేసిందనంటే ఖచ్చితంగా కూడా మేము ఇంకా ముందు ఉధృతం చెప్తాం ఉధృత కార్యక్రమాలు మాత్రమే కాదు
ఎలాంటి ఇబ్బందులు జరిగినా ఎవరికైనా ఏదైనా పాముల వల్ల కానీ తేళ్ల వల్ల కానీ ఎలాంటి క్రిమి కీటకాల ద్వారా కానీ ఎలాంటి ఇబ్బంది జరిగినా ఎలాంటి అనారోగ్యానికి గురైనా ప్రాణాంతక వేదన సంభవించినా కూడా అవన్నిటికీ బాధ్యత ఈ కరెంటు అధికారులు బేషరతుగా బాధ్యత వహించాలి. అలాంటి నిర్ణయాలు ఏమైనా చేసిందంటే మేము ఖబర్దార్ చెప్తున్నాం, దళితుల ఐక్యత వర్ధిల్లాలని చెప్తూ ఇక్కడ ముత్తారం మండల కేంద్రంలో బాధ కాదు, ఇవాళ దళితులందరినీ ఏకం చేసుకుంటున్నాం. ఇవాళ మాకు ఇక్కడికి వచ్చిన బాధ అనేది దళితురారా అందరు వినండి, ఇక్కడ మండల కేంద్రం తరఫున ఉన్న అన్ని గ్రామాల వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏకం కావాల్సిన సందర్భం వస్తుంది. ఇక్కడ మండల సెంటర్నే వాళ్ళు కేంద్రీకృతం చేసి ఇట్లా ఇబ్బందులు పాలు చేస్తున్నారంటే గ్రామం అనేది వాళ్ళకు పెద్ద విషయం కాదు. అందుకని ఆలోచించి దళితులందరూ కూడా ఏకమై ఇక్కడ ఇంకా మండల అధికారులకు కూడా ప్రజాప్రతినిధులకు కూడా చెప్పేది ఒకటి ఉండదు, ఇక్కడ మండల నాయకులు వివిధ పార్టీలకు ఎవరైతే అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారో మండల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దళితులందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. దళితులందరి తరఫున కూడా మేము కోరేది ఒక్కటే, అయ్యా మీరు పార్టీలకు అతీతంగా అందరూ పనిచేయండి. మీరు ఎవరో ఒకరు ఓట్ల పరంగా ఇక్కడ దాకా వస్తున్నారు, ఓట్ల పరంగా వచ్చినప్పుడు ఎవరికో ఒకరికి మద్దతు ఖచ్చితంగా తెలపాల్సి వస్తుంది. అది ఏ పార్టీతో సంబంధం లేకుండా దళితులందరినీ వాడుకునే విధంగా మీరుంటున్నారు, కానీ మీతో పనులు చేయించుకోవడంలో మేము ముందు లేకుంటూ పోతున్నాం. ఎందుకనంటే ఇక్కడ మేము దళితులము ఓట్ల టైంలోనే మేము అవసరం అవుతున్నాము, ఓట్ల పరంగానే మేము యూజ్ అవుతున్నాం, అంతే తప్పించి మాకు ఒరిగిన ఏదీ లేదు పనులు. అందుకని ఖచ్చితంగా మండల వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మండల నాయకుడికి విన్నవించింది ఏంటిదంటే పార్టీలకు అతీతంగా మీరు ఏకమై అఖిలపక్షంగా కూడి మీరు ఇలాంటి విషయాన్ని ఇక్కడ మనకు నాయకులు కానీ నియోజకవర్గ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు కానివ్వండి మాజీ ఎమ్మెల్యే గారికి కానివ్వండి ఇలాంటి విషయాలను విన్నవించి మా దళితులందరి తరఫున తొందరగా మాకు న్యాయం చేకూర్చే విధంగా మీరు పనిచేయాలని, ఓన్లీ ఓట్ల కోసం వచ్చి మీరు మా కోసం ఏదో ప్రగల్భాలు వాళ్ళకే విధంగా ఉండకూడదని, మా దళితుల మీద మీ మండల నాయకులందరికీ ఏదైనా ప్రేమ ఉంటే ఖచ్చితంగా మాకు బేషరతుగా వెంటనే కరెంటు సప్లై చేపించి మాకు ఇంద్రియాలు ఉన్న ఏవైతే పాత బకాయిలు ఉన్నాయో వాటన్నింటినీ రద్దు చేయమని కోరుకుంటున్నాం, లేకపోతే తీవ్రతరంగా ఉద్యమాలు చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.